జగన్ హయాంలో మద్యం అమ్మకాల్లో భయంకరమైన అవినీతి జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. కేవలం కమిషన్ల రూపంలోనే 3,113 కోట్ల దోపిడీ జరిగింది అని స్పష్టం చేసింది. ఇవి వైసీపీ పెద్దలకు ముడుపులుగా చేరాయని తెలిపింది. వీటితో పాటు గత ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయంలో 18,860 కోట్ల నష్టం వాటిల్లింది అని వివరించింది. ఫలితంగా పక్క రాష్ట్రాలకు మద్యం ఆదాయం పెరిగింది అని, మనకు ఏర్పడిన నష్టంలో ఎవరి వాటా ఎంత అనేది తేలాల్సి ఉంది అని తెలిపింది. మొత్తంగా గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు రూపంలో నాడు లావాదేవీలను అనుమతించడాన్ని అవసరమైతే ఈడీ దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేసింది. 2019-24 మధ్య కాలంలో అమలైన మద్యం పాలసీలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈసారి శాసనసభ వేదికగా శ్వేతపత్రాన్ని ప్రకటించి ఎమ్మెల్యేలను చర్చలో భాగస్వాములను చేశారు. ఎమ్మెల్యేల సూచన మేరకు దీనిపై సిఐడి విచారణ చేయిస్తామని ప్రకటించారు. మద్యంపై విడుదల చేసిన శ్వేతపత్రంపై మాట్లాడిన ఎమ్మెల్యేలు నాటి జగన్ అక్రమాస్తులను ఎండగట్టారు. దాదాపు 100,000 కోట్ల వ్యాపారంలో మొత్తం నగదు లావాదేవీలే చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం భారీగా పెరిగింది అని మాధవిరెడ్డి అన్నారు. మద్యం వ్యాపారంలో అధికంగా లాభపడిన వ్యక్తి జగన్ ఒక్కరేనని బొలిసెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో అమ్మిన మద్యం వల్ల వితంతువులు పెరిగారని బుచ్చయ్య చౌదరి అన్నారు. మద్యంలో ఆదాయ నష్టం ఎందుకు వచ్చింది అనే దానిపై లోతుగా విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఈ చర్చలో ప్రతిపక్షం కూడా ఉంటే బాగుండేదని, కానీ సభ నుంచి పారిపోయారని ఆరోపించారు. ఎక్కడికి పోయినా తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. ఏపీలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు, హెచ్ఓడీలు, కార్యదర్శులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దుర్భరమైన పేదరికంలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారందరినీ పేదరికం నుంచి బయటపడేసేలా 4P అమలు చేయాలి అని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులు రాబట్టడంపై సచివాలయంలోని 5 బ్లాకుల్లో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రభుత్వ సమీక్షలన్నీ నిర్దేశిత సమయంలోగానే పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు వినూత్న ఆలోచనలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై ఫోకస్ పెట్టాలి అన్న చంద్రబాబు, కేంద్రం నుంచి తెచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాల్ని అధ్యయనం చేయాలని వెల్లడించారు. మూస ధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచన చేయాలి అన్నారు. పరిపాలనలో భాగంగా అధికారులకు తన వైపు నుంచి 100% మద్దతు ఉంటుంది అని సీఎం స్పష్టం చేశారు. అధికారులకు వీలైనంత వరకు హ్యాండ్ హోల్డింగ్ అందిస్తామని అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే తాను కఠినంగా ఉంటాను అని తెలియజేశారు. గంటల తరబడి సమీక్షలకు తాను స్వస్తి పలికానని, ఇక అధికారులు కూడా రిజల్ట్ ఓరియెంటెడ్ పద్ధతిలో సమీక్షలు చేపట్టాలి అని సూచించారు. రైతుల భూములకు ఉరితాడు బిగించే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2022 రద్దు చేస్తూ శాసనసభ తీర్మానించింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టిన టైటిల్ చట్టం రద్దు బిల్లును సభలో కూటమి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ చట్టం రద్దయిపోయింది అని, ఇందుకు సభ్యులంతా ఆమోదం తెలిపారని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా కూటమి సభ్యులంతా కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరిగి ఆ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా సభ ఆమోదించింది. ఈ బిల్లుల ఆమోదానికి ముందు సభలో సభ్యులు స్పందించారు. టైటిల్ చట్టం రద్దుపై ముఖ్యమంత్రి మాట్లాడారు. టైటిల్ చట్టం భయంకరమైంది అని, ప్రజలు, రైతులు, సామాన్యులు భూములను దోచుకునే దుర్మార్గమైన చట్టం ఇది. ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం అని ఆయన అన్నారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి ఇచ్చే పాస్బుక్ లో రాజముద్రకు బదులు జగన్ బొమ్మలు వేయడం దేనికి అని, ఇది ప్రజల సెంటిమెంట్తో ఆడుకోవడమేనని ఆయన ఆగ్రహించారు. ప్రచార ఆర్భాట పిచ్చి అధికార మదంతో జగన్ పాస్ పుస్తకాలపై తన ఫోటోలు వేసుకున్నారు అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన టైటిల్ చట్టాన్ని తాము తొలి నుంచి వ్యతిరేకిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నలకు సంబంధించి అధికారులు తమకు ఇస్తున్న సమాచారం అసమగ్రంగా ఉండడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీల నిధులు దారి మళ్లించడంపై సభలో ప్రశ్న వచ్చింది. ఇక అధికారులు పొడిపొడిగా అవును, కాదు, ఉత్పన్నం కాదనే పద్ధతిలో సమాధానాలు తయారు చేసి పంపడంపై ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సభ్యులకు ఇచ్చే సమాధానం అరకొరగా పొడిపొడిగా ఉండాలి అన్న నిబంధన ఏదైనా ఉందా,
సభ్యులు సమాచారం కోరినప్పుడు వివరంగా ఇస్తే ఇబ్బంది ఏంటి? అనుబంధ పత్రాల్లో వివరాలు పెట్టడం కాకుండా సభ్యులకు ఇచ్చే సమాధానంలోనే వివరాలు ఉండేలా చూడండి అని పవన్ ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై టీడీపీ శాసనసభాపక్షం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గత ప్రభుత్వంలో ఎస్సీ సబ్ప్లాన్ నిధుల్లో ఎంతమాత్రం మళ్లించలేదు అని అధికారులు సమాధానమిచ్చారు. ఇక అధికారుల సమాధానానికి భిన్నంగా సభలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమాధానమిచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపు విషయంలో పూర్తి స్థాయి సమాచారం తమ వద్ద లేదని మంత్రి చెప్పారు. ఇక సబ్ప్లాన్ నిధులు మళ్లింపుపై పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు గత 3 రోజులు అసెంబ్లీ సమావేశాల సమయంలో అనేకం జరగడంతో సీనియర్ మంత్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లాబీల్లోనే అధికారులను పిలిపించి కొంతమంది మంత్రులు సీరియస్ అయ్యారు. ఇష్టం లేకపోతే బదిలీపై వెళ్లిపోవాలని వెంటనే ముఖ్యమంత్రికి చెప్పి మార్పించేస్తాము అని కూడా వివరించారు. ఏపీలో భారీగా రైల్వే ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. కేంద్ర బడ్జెట్లో మంగళవారం ఏపీని మురిపించిన కేంద్ర ప్రభుత్వం ఆ మర్నాడే రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన పలు రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసింది. 2047 కోట్లు రాష్ట్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కోసమే వెచ్చించనుండడం విశేషం. ఏపీలో రైల్వేల మౌలిక సదుపాయాలు భద్రత ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్లో 9,151 కోట్లను కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009-14 మధ్య 5 ఏళ్లకు సగటున 886 కోట్లు కేటాయించగా తాము ఈ ఒక్క ఏడాది విభజిత ఆంధ్రప్రదేశ్కు అంతకు 10 రెట్లకు పైగా నిధులు కేటాయించామని ఆయన వివరించారు. ఏపీలో మొత్తం రైల్వే విద్యుతీకరణ ప్రక్రియ పూర్తయిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుతం 73,743 కోట్ల వ్యయంతో 5,329 కోట్ల కిలోమీటర్ల మేరకు కొత్త లైన్లకు సంబంధించి 41 ప్రాజెక్టులు అమలవుతున్నాయని ఆయన తెలియజేశారు. రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల పరిధిలో 2047 కోట్లతో కొత్త రైల్వే ప్రాజెక్టును చేపడుతున్నామని ఇది డీపీఆర్ దశలో ఉంది అని తెలియజేశారు. నీతి ఆయోగ్ కూడా దీనిని అనుమతించింది అని తెలిపారు. అమరావతి రైల్వే లైన్ మ్యాప్ను ఆయన విలేకరులకు చూపించారు. అమరావతిలో గతంలో నిర్మించిన నిర్మాణ పటిష్టత ప్రస్తుతం ఎలా ఉంది అన్న అంశంపై ఐఐటీలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు. బుధవారం ఆయన అసెంబ్లీ ఆవరణంలో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, నూతన భవనాల కోసం రికార్డు స్థాయిలో కాంక్రీటు పునాది వేశాం. వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో ఈ 5 ఏళ్లు ఆ పునాదులు నీళ్లలో నానుతూ ఉండిపోయాయి. తాము చేయించిన అధ్యయనం ప్రకారం కాంక్రీటు పునాది చెక్కు చెదరలేదు, కానీ దానిపైన వేసిన పిల్లర్ల నాణ్యత ఎలా ఉంది అనేది మరోసారి తనిఖీ చేయించాలని భావించామని, ఆ పనిని చెన్నై ఐఐటికి అప్పగించామని అన్నారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ రకాల నివాస భవనాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. వాటి పటిష్టను పరీక్షించే పనిని హైదరాబాద్ ఐఐటి నిపుణులకు అప్పగించామని అన్నారు. వారి నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ చేపడతామని మంత్రి వివరించారు. రాజధానిలో నిలిచిపోయిన పనులపై సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. అమరావతి క్యాపిటల్ సిటీలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సూచనలు చేస్తుంది. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ చైర్మన్గా మొత్తం 7 అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇవాటి నుంచి ఈ కమిటీ రాజధాని నిర్మాణ పనుల పరిస్థితిని అధ్యయనం చేయనుంది. రాజధాని ప్రాంతంలో భవనాల పటిష్టతపై చెన్నై ఐఐటి, వరంగల్ ఎన్ఐటి వంటి సంస్థలతో అధ్యయనం చేయించాలని సీఆర్టీఏ ఇప్పటికే నిర్ణయించింది. వీటి సూచనలను కూడా కమిటీ పరిగణలోకి తీసుకుని సీఆర్టీఏకు రాష్ట ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనుంది. ఏపీలో ఎప్పుడూ లేని విధంగా డీటీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కామ్ జరిగిందని మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సచివాలయంలో పట్టణ ప్రణాళిక విభాగంలోని అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాండ్లలో అక్రమాలు చూస్తే ఇలాంటి స్కామ్లు కూడా చేస్తారా అనిపించింది అన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలి అన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇక టౌన్ ప్లానింగ్ విభాగంలో గత 5 ఏళ్లలో పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పారు. విశాఖపట్నం, తణుకు, గుంటూరు, తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని మంత్రి చెప్పారు. తణుకులో 29 బాండ్లను జారీ చేస్తే అన్ని అక్రమమేనని తేలింది అన్నారు. ఇక ఈ అక్రమాలపై వేసిన అధికారుల కమిటీ ప్రాథమిక నివేదిక అందింది అని, దీనిపై పూర్తి స్థాయి అధ్యయనం చేస్తామని మంత్రి నారాయణ తెలియజేశారు. బాండ్ల జారీలో ఎకరాల ప్రకారం విలువ కట్టాల్సి ఉన్నప్పటికీ చదరపు గజాల ప్రకారం భూమి విలువ కట్టి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఒక చదరపు గజానికి 4,500 ఉండగా 22,000గా లెక్క కట్టినట్లు చెప్పారని అన్నారు. ఇక్కడ 1:200 ఇవ్వడానికి బదులు 1:400గా ఇచ్చారని అన్నారు. స్థలం కోల్పోతున్న సమీపంలో ధర కంటే ఎక్కడో 1.40 కిలోమీటర్ల దూరంలోని భూమి విలువను పరిగణలోకి తీసుకుని బాండ్లు జారీ చేయడం పెద్ద స్కామ్ అని అన్నారు. తణుకులో బాండ్ల జారీలో అక్రమాలకు పాల్పడ్డ 3 అధికారులను సస్పెండ్ చేసినట్లు మంత్రి నారాయణ తెలియజేశారు. మొత్తంగా 100 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని స్పష్టం చేశారు. ఈ అక్రమాలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఇక ఐదేళ్లు రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారం పోయినా 6 వారాలకే ఏపీలో హింసాకాండ అంటూ ఢిల్లీ వీధుల్లో ధర్నాకు దిగారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ బుధవారం జంతర్ మంతర్ వద్ద పార్టీ నేతలతో కలిసి ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్లో హింసాకాండ చెలరేగిపోతోంది, మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదు, ఇప్పుడు దాడులు దౌర్జన్యాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి, ఏపీలో లోకేష్ రెడ్ బుక్ పాలన సాగుతోంది అని జగన్ ఆక్రోశించారు. ఈ నిరసన గజిబిజిగా సాగింది. భారీ జన సమూహంతో ఉదయం 11 గంటలకు ధర్నా చేద్దామని వచ్చిన జగన్ ఆ ప్రాంగణాన్ని చూసి అవాక్కయ్యారు. ఇక అక్కడ 200 మంది కూడా లేరు, వారిలోనూ సగం మంది పోలీసులు, మీడియా ప్రతినిధులే. దీంతో కార్యక్రమ నిర్వాహకులపై జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడి ఏర్పాట్లు చూసి వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులే విస్తుపోయారు. ఇక జగన్ మీడియాతో మాట్లాడుతుండగా మైకు సరిగ్గా పనిచేయలేదు. తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు పార్టీ నేతలకు ఇబ్బంది కలిగించింది. ఎవరూ స్టేజ్ మీదకు రావద్దు అని ఆయన చెప్పడంతో కీలక నాయకులు దూరంగా వెళ్లిపోయారు. ఇక జగన్ కలగజేసుకుని అందరికీ సర్ది చెప్పారు. వేదికపై వసతులు, ఏర్పాట్ల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంతా సమన్వయం లేకుండా సాగింది అంటూ పార్టీ నేతలు పెదవి విరిచారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కనే 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వివిధ కంపెనీలు కొలువు తీరాయి. ఆ భూమి మధ్యలో 20.5 ఎకరాల అసైన్డ్ పొలం ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత పేరిట ఇప్పుడు ఆ భూమి ఉంది. దీని మార్కెట్ విలువ 100 కోట్ల పైమాటే. రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా సెటిల్ చేశారు. ఇప్పుడు దాని గురించి తమకు ఏమీ తెలియదు అంటున్నారు. ఇక 100 ఎకరాల ప్రభుత్వ భూమి మధ్యలో 20 ఎకరాల అసైన్డ్ భూమి ఎలా వచ్చి చేరింది, అది పెద్దిరెడ్డి ఇంటి పేరిట ఎలా మారింది, అంతా పరమ రహస్యం. ఇక నాటి తిరుపతి జిల్లా కలెక్టర్ కు జిల్లా రెవెన్యూ అధికారులే తెలిసిన రహస్యం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏర్పేడు మండలంలో వికృతమాల గ్రామం ఉంది. ఇది రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. ఎయిర్పోర్ట్ భూములు, వికృతమాల భూములు పక్కపక్కనే ఉన్నాయి. వికృతమాల గ్రామ పరిధిలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వివిధ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలకు భూములు కేటాయించారు. అక్కడ కంపెనీల ఆఫీసులు ఏర్పాటయ్యాయి. దాని పక్కనే 524 సర్వే నంబర్లో 2.5 ఎకరాల భూమిని 2022 పెద్దిరెడ్డి స్వర్ణలత కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక 2022 సెప్టెంబర్లో ఆ భూమి మ్యూటేషన్ చేశారు. ఇలా మొత్తం 27.7 ఎకరాల భూమి మ్యూటేషన్ చేశారు. అయితే ఆ భూమిని పెద్దిరెడ్డి కోరుకున్నారు అని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిలో అసైన్డ్ భూమిని పుట్టించారా లేక అధికార బలంతో ఆ భూములను దక్కించుకున్నారా అనేది తేలాల్సి ఉంది. ఇక అంతకుముందు ఇదే వికృతమాల గ్రామంలో ఐనాం భూమి పేరిట 120 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పెద్దలు ప్రయత్నించగా ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు భూమి చేతులు మారిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. అధికార గర్వంతో తనతో పాటు తన కుమారుడు, కుటుంబ సభ్యులపై అక్రమంగా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసిన అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, అప్పటి అనంతపురం డీటీసీ శివరాం ప్రసాద్ పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడిపత్రిలోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్తో అనుచరులతో బుధవారం ఆయన అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి డీఎస్పీతో చర్చించారు. తనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అక్రమంగా కేసులు నమోదు అయ్యాయని అన్నారు. వాటి వెనుక సూత్రధారులు, పాత్రధారులు చర్యలు తీసుకోవాలి అని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సజ్జల పేర్ని నాని, సీతారామాంజనేయులు, శివరాం ప్రసాద్ పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం, పోలవరం కోసం ఏనాడైనా ధర్నా చేశాడా అని ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్లాడు. నిజంగా ప్రజల పక్షాన నిలవాలంటే అసెంబ్లీకి వెళ్లాలి. అలా కాకుండా పార్టీ మనుగడ కోసం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉంది అని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని నందమూరులోని ఎర్రకాలువ వరద ముంపు బారిన పడిన పంట కాలువ చేలను ఆమె పరిశీలించి మాట్లాడారు. వైఎస్ మానస పుత్రికగా రైతులు కోసం ప్రారంభించిన జలయజ్ఞం కార్యక్రమానికి జగన్ పాలనలో సమాధి కట్టారని మండిపడ్డారు. ఇక పాత మంచినీటి ప్రాజెక్టులకు మరమ్మతులు కూడా చేయకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటి ప్రభుత్వమైన రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం అందించాలి అని డిమాండ్ చేశారు. మొలలోతు నీటిలో దిగి కుళ్లిన నారును పరిశీలించి రైతు సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నేడు శాసనసభలో 2024-25 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్టాత్మక పథకాలు, 6 గ్యారంటీలకు నిధుల కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దాదాపు 2.8 లక్షల కోట్ల నుంచి 2.9 లక్షల కోట్ల రూపాయల మధ్య బడ్జెట్ను రూపొందించినట్లు తెలిసింది. ఇవాళ ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్ 1 లో జరగనున్న భేటీలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో
బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈసారి కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు వస్తే బడ్జెట్ ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. ఇక ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది, నిధి కింద 2,250 కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి సాగునీటి పారుదల ప్రాజెక్టుకు కేంద్ర పథకాల కింద నిధులు వస్తాయని ఆశించింది. ఈ నిధులతో కలిపి రాష్ట్ర బడ్జెట్ ను పెంచాలి అనుకున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించడంతో రాష్ట్ర రాబడులపైనే ఆధారపడి బడ్జెట్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్కార్ 2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఏప్రిల్ మే జూన్ జులై నెలల వ్యయాల కోసం 78,911 కోట్లకు శాసనసభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి చేసే వ్యయాలకు శాసనసభ అనుమతి పొందాల్సి ఉన్నందున ఈ నెల 31 లోపు బడ్జెట్ ను ఆమోదించుకునే దిశగా రేవంత్ సర్కార్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఇవాళ తొలిసారి అసెంబ్లీ రానున్నారు. ఇక ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరయ్యారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి మాత్రమే ఒక్కసారి ఆయన అసెంబ్లీకి వచ్చారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుపై మళ్లీ చర్చ మొదలైంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు ఆయన వస్తారా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇదే విషయంపై బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ఎక్కడ దాక్కున్నారు, అసెంబ్లీకి రారా అని బీఆర్ఎస్ సభ్యులను ప్రశ్నించారు. ఇక అయితే గురువారం కేసీఆర్ అసెంబ్లీకి రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్ లో ఎలాంటి మార్పులు ఉండవని అసెంబ్లీ వర్గాలు తెలియజేశాయి. గతంలో కేటాయించిన ఛాంబర్ ను ఉపయోగించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం 18 సార్లు ఢిల్లీ వెళ్లాను, 3 సార్లు ప్రధానిని కలిశాను, కేంద్ర మంత్రులను కూడా కలిసి తెలంగాణకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశాను, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేశాను, అయినా ప్రయోజనం శూన్యం, బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై తీవ్ర వివక్ష చూపింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం తీరని అన్యాయం చేసింది అని విమర్శించారు. ఇక కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించినందుకు నిరసనగా బుధవారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆయన మాట్లాడారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం తీరని అన్యాయం చేసింది అని, అందుకే తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా చర్చ పెట్టాల్సి వచ్చింది అన్నారు. కేంద్రం వివక్షకు నిరసనగా ఈ నెల 27 జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇక కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపింది అని, బడ్జెట్ ను సవరించి తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం డిమాండ్ చేశారు. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు పలకగా బీజేపీ సభ్యులు వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది అనే అంశంపై అసెంబ్లీలో నిర్వహించిన చర్చ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నట్లుగా సాగింది. కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడం, అందుకు మళ్లీ కేటీఆర్ సమాధానం ఇవ్వడం, ఇరువురు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో చర్చ వాడివేడిగా జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలి కదా, గతంలో తాము 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపినాం అని, సభ మర్యాదలు పాటించాం అని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ జోక్యం చేసుకుంటూ ఈ కుటుంబమంతా సభను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకుంది అన్నారు. ఇక చర్చపై అభిప్రాయం చెప్పమంటే ఏవేవో కెలికి మాట్లాడుతున్నారు అని అన్నారు. ఇక మొన్న ఢిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకున్నదే మీ అభిప్రాయం అనుకోవాలా, సభలో ఏదో ఒకటి మాట్లాడితే సభ నుంచి స్పీకర్ బయటకు పంపిస్తే బతుకు జీవుడా అని వెళ్లిపోదామనుకుంటున్నారు, స్పీకర్ గారు వాళ్లను బయటకు పంపొద్దు, తెలంగాణ ప్రజల ముందు వాళ్లను అలాగే నిలబెట్టాలి అని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అంశాన్ని బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్ లేవనెత్తారు. ఈ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలవుతుంది అని, సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారు, జాప్యానికి కారణమేమిటి అని అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా విలీనం ప్రస్తావన ఉంది అని గుర్తు చేశారు. అయితే ఆర్టీసీని బీఆర్ఎస్ సర్కార్ నాశనం చేసిందని, సంస్థ కార్మికుల గురించి మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదు అని మంత్రి పొన్నం విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులంతా లేచి నిలబడి నిరసన వ్యక్తం చేశారు. జోక్యం చేసుకునే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నోత్తరాల్లో నిరసన వ్యక్తం చేసే హక్కు సభ్యులకు ఉండదు అని, రూల్ బుక్ లోనూ ఎక్కడా లేదు అని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఓ దశలో హరీష్ కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ విపక్ష బీఆర్ఎస్ సభ్యులు పోడియంలోకి దూసుకువెళ్లారు.
చర్చ సందర్భంగా ఆర్టీసీ విలీనంపై జాప్యానికి కారణం ఏమిటి అంటూ విపక్ష సభ్యులు ప్రశ్నించగా ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అని పొన్నం బదిలిచ్చారు. ఇక దీన్ని హరీష్ తీవ్రంగా ఆక్షేపించారు. హైదరాబాద్ లో మరోసారి గాడిద గుడ్డు పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంపై నగరంలో పలుచోట్ల గాడిద గుడ్డు పోస్టర్లు వెలిశాయి. ఇక తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే బీజేపీ మోదీ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు అనే హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గాడిద గుడ్డు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా చేసుకుంది. ఈ విషయంలో కాంగ్రెస్ కాస్త విజయవంతమైనట్లు రాజకీయ వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే తాజాగా మరోసారి ఈ గాడిద గుడ్డు పోస్టర్లు నగరంలోని పలు బస్టాండ్లలో కనిపించడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. అడ్లూరు ఎల్లారెడ్డిలో ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం తమను మోసం చేసింది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేరిట రుణాలను కాజేసింది అని రైతులు ఆరోపించారు. తమ పేరిట ఉన్న రుణాలు మాఫీ అయినట్లు మెసేజ్లు రావడంతో షాక్ గురయ్యాయని తెలియజేశారు. తాము ఏ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోలేదని ఎలా రుణమాఫీ అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు నిరాకరించారని తెలియజేశారు. ఇక దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై గాయత్రి షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు స్పందించారు. రైతులెవరూ అభద్రతకు గురికావద్దని, రుణమాఫీలో భాగంగా ఎంత మాఫీ అయిందో ఆ డబ్బు 10 రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని అన్నారు. 2003 నుండి నిజామాబాద్లోని నాందేడువాడ యూనియన్ బ్యాంకు బ్రాండీ నుంచి ప్రతి ఏడాది రుణం తీసుకున్నామని, ఏడాది రైతుల నుండి కేవైసీ చేయడం, ఆధార్కు లింకులు చేయడం వలన రైతులకు నేరుగా మెసేజ్లు వచ్చాయని అన్నారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయానికి వరద మళ్లీ పెరిగింది. తుంగ, వార్ధా నదుల నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో బుధవారం లోతట్టు ప్రాంతాలను తుంగభద్ర బోర్డు అప్రమత్తం చేసింది. 91,222 క్యూసెక్ల వరద రాగా గేట్ల ద్వారా 20,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలకు గాను ప్రస్తుతం 99.195 టీఎంసీలు ఉన్నాయి. ఇక ఎగువన ఉన్న ఆల్మట్టి జలాశయానికి 2,00,000 క్యూసెక్లు వరద వస్తుండగా గేట్లు ఎత్తి యథావిధిగా కిందకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయానికి 2.25 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో నమోదవుతుండగా ఇది మరింత పెరిగే అవకాశం ఉండడంతో బుధవారం రాత్రి దాన్ని 2.30 లక్షల క్యూసెక్లకు పెంచి దిగువకు వెదిలారు. జూరాలకు 1.80 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 43 గేట్లను ఎత్తి 1.57 లక్షల క్యూసెక్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24,688 క్యూసెక్ల వరదను దిగువకు వదులుతున్నారు. బడ్జెట్ కేటాయింపుల ప్రకంపనలు పార్లమెంటును కుదిపేశాయి. ఇది కుర్చీ బచావో బడ్జెట్ అని ప్రధాని మోదీ తన పదవిని కాపాడుకునేందుకే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ పాలిస్తున్న ఆంధ్ర, బీహార్లకు బడ్జెట్లో పెద్దపీట వేశారని, మిగతా రాష్ట్రాలపై ముఖ్యంగా ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపారని విపక్ష ఇండియా కూటమి ఆరోపించింది. దీన్ని సమైక్య వ్యవస్థ పవిత్రతపైనే దాడిగా అభివర్ణిస్తూ ఉభయ సభల నుంచి కూటమి ఎంపీలు వాకౌట్ చేశారు. ఇటు లోక్సభ అటు రాజ్యసభలోనూ బడ్జెట్ కేటాయింపులపై ఇండియా కూటమి సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 267 నిబంధన కింద ప్రశ్నోత్తరాలు, ఇతర ఎజెండాను సస్పెండ్ చేసి అంశంపై చర్చించాలని రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. దానిని సభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తిరస్కరించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ బడ్జెట్ కుర్చీ బచావో డాక్యుమెంట్ అని ఆరోపించారు. ఈ వివక్షను కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలు ఖండిస్తున్నాయని అన్నారు. దీనిపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు చైర్మన్ అవకాశం ఇచ్చారు. ఆమె మాట్లాడేందుకు లేవగానే విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. పార్లమెంట్ మకర ద్వారం మెట్ల వద్ద విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ఇతర రాష్ట్రాలను విస్మరించడం భారత సమైక్య పవిత్రతపైనే దాడి అని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది అని, ఇది ప్రమాదకరమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరించింది అని, ఇందుకు నిరసనగా శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీని కాంగ్రెస్ రాష్ట్రాలు సీఎంలు బహిష్కరిస్తారని చెప్పారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం సడన్ గా క్షీణించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రిలో ఉన్నారు. ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడంతో సోమవారమే ఆయన బీహార్ రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లారు. కాగా దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆయన ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ముందుకొచ్చిన కమలా హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఓడించి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ప్రీ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక రాయిటర్స్ ఇప్సాస్ సంస్థలు మంగళవారం నిర్వహించిన పోల్లో ట్రంప్ నకు 42 పాయింట్లు లభించగా కమలకు 44 లభించాయి. పీబీఎస్ న్యూస్, ఎన్పీఆర్, మాదిస్ట్ సంయుక్తంగా నిర్వహించిన మరో సర్వేలో ట్రంప్ కమల మధ్య
హోరాహోరీ పోటీ నెలకొనబోతోంది అని వెల్లడైంది. ఇక ఈ సర్వేలో ట్రంప్కు 46 మంది మద్దతు లభించగా ఇక కమలకు 45 మంది ఓటర్లు మద్దతు తెలియజేశారు. పోటీ నుంచి బైడెన్ తప్పుకోవడం సరైన నిర్ణయమని పార్టీలకు వయసులకు అతీతంగా పలువురు ఓటర్లు పేర్కొన్నట్లుగా ఈ సర్వే తెలిపింది. బైడెన్ నిర్ణయం వల్ల డెమోక్రటిక్ అభ్యర్థి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెరిగాయని దాదాపు 41 మంది అభిప్రాయపడినట్లు వెల్లడించింది. కాగా బరి నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్ ఆదివారం ప్రకటించిన తర్వాత కేవలం 2 రోజుల్లోనే కమలకు ఈ స్థాయిలో ప్రజాదరణ లభిస్తే ఎన్నికల నాటికి ట్రంప్ పై ఆమె పూర్తి ఆధిపత్యం చూపే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.